కేవలం లక్ష రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ మీ ప్రాంతంలో ప్రారంభించండి సెలిన్ బాగా నడుస్తుంది కదా నైన్ కి హౌస్ లోకి వెళ్ళాక హౌస్ లోకి వెళ్ళాక వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వస్తున్నారు ఏమంటుంటారు నార్మల్ గా మీరు వింటుంటే మీకు ఏమనిపిస్తుంది మా ఎదురుగా మండి ఉంది అంటే సెలూన్ కి అంటే ఆబ్వియస్లీ కదా అందరూ రారు సెలూన్ కి మండికి వచ్చి నాకు చూస్తారు రిసెప్షన్ లో అరే నైనిక మమ్మీ కుసు కుసు మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి వచ్చి ఆంటీ ఒక చూస్తున్నాం ఆంటీ బాగా ఆడుతుందండి ఎస్పెషలీ ఆడపిల్లలు చాలా తనకి అంటే ఇష్టపడతారు అనమాట ఇప్పుడు కిని నాకు చెప్పింది కూడా ఆడపిల్లలే ఆంటీ చాలా బాగా ఆడుతుంది మీరు ఎందుకు టెన్షన్ తీసుకున్న తను రాదు బయటికి అని నాకు అదే కాకుండా లైక్ థర్డ్ వీక్ లోని భయపడ్డారు యాక్చువల్లీ చాలా ఇబ్బంది పడ్డారు నేను విన్నాను ఏంటి అది ఎందుకు అంత భయం వేసింది మీకు చెప్పనా ట్రూ రీజన్ ఈజ్ ఆదిరెడ్డి రివ్యూ ఆ రోజు నేను ఎందుకు చూశాను ఎందుకు ఇంత ఓవర్ థింక్ అయ్యానో అన్నమాట తను నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేనుగా వెళ్తాది అని చెప్పారనమాట అది నా బ్రెయిన్ లో పట్టుకుంది అనమాట ఈ రివ్యూస్ చూస్తుంటారా మీరు మై బ్యాడ్ లక్ చూస్తుంటాను రివ్యూస్ ఏమనిపిస్తుంది అదే ఎందుకు చూస్తానో తెలియదు రివ్యూస్ చూస్తారు కదా ఎందుకు ఇలా చెప్తున్నారా అని అలాగా చాలా స్ట్రెస్ ఆ రోజు నేను పడిపోయాను బీపీలో అయ్యి అనమాట బాత్రూమ్ లో పడిపోయి ఇప్పుడు కూడా బ్యాక్ తగిలింది కొంచెం స్వెల్లింగ్ కూడా ఉంది ఫుడ్ పంపించడం కానీ హౌస్ ని స్టీమ్ నుంచి ఏమీ ఈ వీక్ పంపించాలి ఫుడ్ మీరు పంపిస్తున్నారా ఫుడ్ పంపిస్తున్నారా పంపించమన్నారు ఫేవరెట్ ఫుడ్ ఏంటి తండ్రి ఉప్మా పంపిస్తున్నారు ఉప్మా తనకి చాలా ఇష్టం అన్నమాట ఉప్మా టమాటో బాయిల్ చేసి పచ్చడి చేస్తాం అనమాట అది కొబ్బరి పచ్చడి తనే కబ్బర్ పచ్చడి తినాలి తినాలి అని అంటుంది అనమాట పంపిస్తున్నాను తను మామూలుగా మీరు తన ఇండస్ట్రీలో ఏ పొజిషన్ లో సెట్ చేయాలని లైక్ ఇంకా అదే కాకుండా తను మంచి డాన్సర్ సడన్ గా గ్యాప్ అంటే చూడండి ఇప్పటి వరకు నేను నా ప్రెషర్ వల్ల తనకి ముందు ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి ఇప్పుడు తను ట్వంటీ త్రీ ఇయర్స్ దానికి ఓన్ ఒక ఒక ప్లాన్ ఉంది ఒక స్టా కోసం ఇది నేను చెయ్యాలి దానికి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా తనేమో యాక్టింగ్ లో కొంచెం టూ ఇయర్స్ నేను చూస్తాను మమ్మీ అని ఇదే కాకుండా కొన్ని ఆపర్చునిటీస్ లైక్ ఎలా అంటే ఇండస్ట్రీలోని ఇండస్ట్రీలో ఇండస్ట్రీ పరంగా ఒక అమ్మాయిని నార్మల్గా ఇండస్ట్రీకి పంపించాలంటే పేరెంట్స్ ఆలోచిస్తుంటారు సినిమాలని కానీ వీటికి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తను కొన్ని ఫేస్ చేసిందని నేను విన్నాను మీకు ఏమనిపించింది మీరు ఏమంటారు వద్దులే మనకి ఎందుకని అన్నారా మేడం ఎక్కడికి వెళ్ళిపోయారు అలాగ ఆలోచిస్తుంటాను నేనేస్తున్నా సడన్లీ థాట్స్ వచ్చేస్తుంటాయి అన్నమాట ఇప్పుడైతే లిటరలీ వీళ్ళు అంటున్నారు మ్యామ్ మీకు ఏమవుతుంది మ్యామ్ ఇంత ఆలోచించద్దు మ్యామ్ ఈ వీక్ అయితే లిటరల్ నేను వదిలేసా ఇంకా ఇంకా స్ట్రెస్ తీసుకో వీక్స్ తీసుకోవాలి నేనేమి అనుకోలేదు మేమేమి అనుకోలేదు నేను గేమ్స్ చూసి మీకు ఒక ఐడియా ఉండి ఆడుకో ఆడు అన్నాను తన మధ్యలో వచ్చినా మేము ఏం ఫీల్ అవ్వడం మల్లటి ఏం మరి ఏం చేయగలం మన మా మన చేతిలో లేదు స్టిల్ ఇప్పుడు ఒకవేళ లవ్ మ్యారేజెస్ లవ్ మ్యారేజ్ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు కనుక నేను ఇంతకది ఒక క్వశ్చన్ అడగడం జరిగింది లైక్ ఇండస్ట్రీలోని ఇలాంటి సిచువేషన్స్ వస్తాయి మీరు యాక్టర్గా కొంచెం సెట్ కాదు అని చెప్పి ఇలాంటివి టాక్స్ వస్తుంటాయి ఏమనిపిస్తుంది మీకు మీరు ఏమంటారు ట్రై చేయడం పని అది ఎక్కడ క్లిక్ అవుతుందో తెలియదు అది డాన్సర్ గా కూడా ముందు ముందు అనిపించలేదు మేము అంటే ఇంత వరకు వస్తుంది అని బట్ వచ్చింది కదా అవును అవును ఫస్ట్ నుంచి డాన్సర్ అదే ఫస్ట్ నుంచి డాన్స్ మీరే ఎంకరేజ్ చేశారు ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీలో తను అని చెప్పి మీరే ఇది చేశారు కల్చరల్ కాదు డాన్స్ చేయాలనే డాన్స్ ఓన్లీ డాన్స్ అది బై మిస్టేక్ అని రాలేదు ప్లానింగ్ కొరియోగ్రాఫర్ ఎందుకు అవ్వలేదు లైక్ ఈ టైంలో తనున్న టీంలో అంటే ఆ డాన్స్ చాలా మంది కొరియోగ్రాఫర్స్ అవుతున్నారు లేకపోతే వేరే అలా డాన్స్ లో గ్రోత్ అయ్యి వచ్చారు టిల్ డాన్స్ నాపేసి యాక్టింగ్ ఫీల్డ్ లోకి రావడానికి రీజన్ కొరియోగ్రాఫర్ కి డాన్సర్ కి చాలా తేడా ఉంటది అనమాట అది కొరియోగ్రాఫర్గా ఆలోచించిన వాళ్ళు మంచి డాన్సర్ అవ్వలేరు మంచి డాన్సర్ నాట్ బికమ్ కాంట్ కాన్ బికరియోగ్రాఫర్ తను చేయగలరు బట్ ఇట్స్ చాయిస్ అనమాట మన బ్రెయిన్ ఎలాగా అందులో దట్టు తను వెస్టర్న్ నేర్చుకొని వచ్చింది ఇక్కడ మా స్టైల్ సడన్ గా ఇన్స్టా ఇన్ఫ్లూన్స్ ఇన్స్టాలో బాగా కనిపించడం ఇన్స్టాలో ఇది అవ్వడం వల్ల అరే ఎందుకు నైనిక అంత మంచి ఫేమ్ ఉంది కదా వై నైనిక ఇలా ఇన్స్టాలో ఉండిపోయారు ఇంకా గ్రో చేసుకోవచ్చు కదా ఆఫర్స్ వచ్చాయంటే గణేష్ మాస్టర్ పిలిచారు జానీ మాస్టర్ పిలిచారు జానీ మాస్టర్ కి వద్దు అని శశి మాస్టరే చెప్పారనమాట అక్కడికి వెళ్ళొద్దు అని సో అది అప్పటికే అయినా తనకి అంటే అసిస్టెంట్ గా వెళ్ళడం శశి మాస్టర్ ఎన్నిసార్లు అన్నారనమాట అందులో అది ఒక పర్ డే ఫోర్ థౌజండ్ వస్తుంది అనమాట ఎన్ని రోజులు వెళ్ళాలి మళ్ళీ ఎన్ని అవర్స్ వాళ్ళు అక్కడ చేయాలో తెలియదు అది సో అలా కూడా చూజ్ చేసుకుంది అనమాట ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు పుష్ప టు స్వామి సాంగ్ కి వెళ్ళింది తన మీదే కొరియోగ్రఫీ చేశారనమాట అలా కూడా అంటే వెళ్తుంటది ఇట్స్ డిపెండ్ కి ఎవరు పిలుస్తున్నారు అని ప్రౌడ్ మూమెంట్ సిక్స్ సెలెక్షన్ డి సెలెక్షన్ మా కోసం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట నాకు కా ఇది ఇది టు బిగ్ బాస్ జస్ట్ వన్ మంత్ టూ మంత్స్ బిఫోరే మేము మాట్లాడుకోం బిగ్ ది వస్తే ఆ రోజు గా కాల్ వచ్చింది తనకి మమ్మీ మీకు ఒక గుడ్ న్యూస్ మీరు ఇంటికి రా మీరు ఇంటికి రండి అప్పుడు చెప్తాను ఇంటికి రాగానే మమ్మీ నువ్వు ఏమనుకుంటావు మమ్మీ ఇలాగేంటి నువ్వు అనుకుంటావు అక్కడే వచ్చేస్తుంది నాకు బిగ్ బాస్ నుంచి హే అబద్ధం మాట నీకెందుకు పిలుస్తారు వాళ్ళు అన్న ముందు అంటే మమ్మీ నువ్వేమనుకుంటున్నావు నాకు నాకు పిల్లరా అని లిటరల్ ఇదే మేము డిస్కస్ చేసాం మళ్ళీ అది చూడు చూపించింది అనమాట చూడండి మమ్మీ పేరు అతంది రఘు సార్ బిగ్ బాస్ స్టార్ మా ఆఫీస్కి వెళ్ళాలి నిజమా నిజమా అంటే నాకు అది డైజెస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట నేను నాకే తీసుకొని వెళ్ళేది ఆడిషన్ కైండ్ ఆఫ్ ఆడిషన్ అనుకోవచ్చు అనమాట ఆఫీస్కి వెళ్ళి అప్పుడు నాకు అదే హా నిజమని హా నిజమే పిలిచారు వీళ్ళు అని